ట్రాక్టర్ హమాలీల పనులకు పోతున్నారు, ఇంకా మన ఎస్సీ కాలనీలో కూడా పెయింటింగ్ పనులకు పోతున్నారు. కావున మీరు గెలిస్తే, మాకు ఎమ్మెల్యేగా గెలిస్తే, మాకు ఇండస్ట్రీస్ కానీ ఏదైనా తెచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. ఈ మన గ్రామమే కాదు, మన ఆదోడు చుట్టుముట్టు గ్రామాలల్లో యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక, నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వం వస్తే మాకు కేంద్రం నుండి ఉద్యోగ అవకాశాలు, మళ్ళీ మాకు యువతకి ఇండస్ట్రీస్ అన్ని తెచ్చి మాకు అందరికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మేము వేడుకుంటున్నాము. రెండు మూడు విషయాలు తమ్ముడు చాలా బాగా చెప్పాడు. చాలా గొప్ప లీడర్ అవుతావు ఆయన, నాన్నకు మించిన లీడర్ అవుతావు, తండ్రిని మించిన తనయుడిగా అవుతాడు ఆయన. ఇక్కడ ఇప్పుడు తమ్ముడు చాలా విలువైన మాట చెప్పాడు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నిజమే కదా, ఆదోళ్ళలో ఎవరో డిగ్రీ చేస్తే ఉద్యోగాలు అందించుకోవాలా? ఏడో బెంగళూరుకి పోవాలా, ఆడికి పోవాలా, ఈడికి పోవాలా అని? లేకపోతే తమ్ముడు చెప్పిన ఇంట్లోనే ఉండాల్సి వస్తే పెయింటింగ్ పనికి పోవాలా, ఎలక్ట్రీషియన్ పనిలా, బేల్దారి పనికి పోవాలి? ఏంది కర్మ మనకి? ఒకప్పుడు ఆదోనిని రెండవ బాంబే అనేవాళ్ళు. బాంబే ఎక్కడ పెద్ద, ఇప్పటికీ బాంబే చాలా పెద్దది, రెండవ బాంబే అనేవాళ్ళు ఆదోని కదా. మరి ఇప్పుడేమైంది? ఒకప్పుడు ఆదోన్లో స్పిన్నింగ్ మిల్లు, ఒక్కొక్క మిల్లులో 2000 మంది 3000 మంది పనిచేసేది, గుర్తుందా మీకు? అందరికి పెద్దవాళ్ళకి గుర్తుంటది. ఒక ఇక్కడ మార్కెట్, అది పెద్ద మార్కెట్, హమాలీ మార్కెట్ అంటే పెద్ద మార్కెట్, పెద్ద 10,000 మంది బిజినెస్లు ఉండేనంట. అలా బిల్లు, ఓ పక్క మిల్లులు, ఓ పక్క మార్కెట్, ఓ పక్క బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు, ఇవన్నీ ఉండే. ఏమైనాయి ఇప్పుడు? ఎందుకు పోయినాయి? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ పోవడం వల్ల కనీసపు ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. ఈ ఉద్యోగం కావాలంటే ఊరేడిచి పట్టి పోవాల్సిన పరిస్థితి, అంతెందుకు రైతులు వలస పోవాల్సిన పరిస్థితికి ఏర్పడింది. ఇవన్నింటికి కారణం ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదా అని అడుగుతా ఉన్నా. అయ్యా, 10 సంవత్సరాలుగా మూతపడిపోతున్నటువంటి మిల్లు ఎందుకు తెరిపించవు? ఉన్నాయి మిల్లులు, ఉన్నాయి, మూతపడిపోయినాయి, నష్టాలు వచ్చి మూతపడిపోయినాయి. ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు ఏర్పాటు చేసి వాటిని తెరిపించాలి కదా. అలాగే నేను ఈరోజు ప్రజలకందరికీ, ఇట్లాంటి యువకులకందరికీ హామీ ఇస్తా ఉన్నా, తప్పనిసరిగా రెండు విషయాలు చెప్తాను. ఒకటి, చదువుకున్న బిడ్డలకందరికీ కూడా వృత్తిలో శిక్షణ ఇవ్వాలి. కొంతమందికి మొబైల్లో శిక్షణ ఇవ్వాలి, కొంతమంది ఎలక్ట్రికల్ శిక్షణ ఇవ్వాలి, కొంతమంది ఇంకోటి తయారీలో శిక్షణ, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి శిక్షణ ఇవ్వాలి. అట్లాంటి శిక్షణా సంస్థల్ని నేను ఆధునిలో ఏర్పాటు చేస్తాను. ఇటువంటి వాళ్ళు చదువుకున్న వెంటనే వాళ్ళకి ఏదో ఒక వృత్తిలో శిక్షణ ఏర్పాటు చేయడం, శిక్షణ కూడా డబ్బులు లేకుండా ఉచితంగా శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అందరూ కూడా 100,000 మంది వాళ్ళకి నచ్చిన వృత్తిలో శిక్షణ పొందాలి. శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్లు, ఎక్కడైతే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడే వివిధ కంపెనీలను తీసుకొని వచ్చి అక్కడే అపాయింట్మెంట్లు ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మామూలుగా ఉద్యోగాలంటే ఏం చేస్తారు, మీ చదువు, ఈ పిల్లడు చదువుకున్నాడు అనుకోండి, ఈ పిల్లడు ఎక్కడో పోయి ట్రైనింగ్ తీసుకోవాలా, అక్కడి నుంచి పోయి ఎవరికో అప్లై చేయాలి. 10 కంపెనీలు 20 కంపెనీలకు అప్లై చేస్తే ఏదో ఒక కంపెనీలో ఈ అబ్బాయికి ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. నేను అలా చేయను, ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇప్పిస్తా. అదే ట్రైనింగ్ సెంటర్లో వాళ్లకు అన్ని కంపెనీలని, మీరే రండి, ఇక్కడ మంచి పిల్లలు ఉన్నారు, మీరే మీ కంపెనీలు రండి అక్కడికి, ఈ పిల్లల్ని ఎత్తుకొని తీసుకొని పోండి, వీళ్ళకి మంచి జీతాలు ఇవ్వండి, ఇక్కడే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వండి అని ఆదోనిలోనే కూర్చోబెట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి రకరకాల ప్లేసులు పంపించి ఉద్యోగాలు చేయించే బాధ్యతని నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఈ తమ్ముడికి, ఆదోనిలో ఉన్నటువంటి యువకులకందరికీ కూడా హామీ ఇస్తాను.